తనకి కష్టాలు కొద్ది రోజులు మాత్రమే. వస్తాడు, ఖచ్చితంగా తిరిగి వస్తాడు. ఈయన ఆంటో సార్, సార్ సార్ కేక్ మనం డీల్ చేయబోతున్నాం, ఇక మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ చెప్పు. ఇక మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదని చెప్తున్నాను. విషయం ముందులా ఉంటే వినాయక్ నిన్ను ఊరికే వదిలిపెట్టేవాడిని కాను. అతను ఏం చెప్పేళ్తున్నాడు? I will hate you. నీకు అన్నీ ఉన్నప్పుడు నిన్ను విడిచి వెళ్ళింది మైఖేల్ చేసిన తప్పంటావా? అతను అన్నిటినీ ఎందుకు నిలిపివేశాడో నీకు అర్థం కావాలంటే నువ్వొక బిడ్డకి తండ్రి ఉండాలి. ఒకవేళ మీ నాన్నగారైనా ఇలియాస్కి అది తెలుసుంటుంది. నీతో పాటు లేకపోయినా సరే నీకు జరగబోయే ప్రమాదం గురించి తెలిసినవాడు మైఖేల్. అతను చెప్పింది నువ్వు పెడచెవిన పెట్టడం వల్లనే అతను నన్ను పిలిపించాడు. నీకు ఏం జరిగినప్పుడు అతను తిరిగి నీ దగ్గరికి వచ్చాడు కదా? ఇప్పుడేం చేయాలో నువ్వే నిర్ణయించుకో. వెళ్ళి దైవ ప్రార్థన చేసుకో, నీలో ఉన్న చెడు ఆలోచనలన్నీ తొలగిపోతాయి. తీసేయండి.